నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు నిరుద్యోగులు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ నేతలు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను నెరవేర్చాలన్నారు. ముస్లింలకు 12% రిజర్వేషన్ కల్పించారంటూ కరీంనగర్లో ఆందోళనకు దిగింది సీపీఎం. కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. మైనారిటీ సబ్ ప్లాన్ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు సీపీఎం నేతలు. రంగనాథ మిశ్రా కమిటీ సిఫార్సు మేరకు ముస్లింలకు ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. 12% రిజర్వేషన్లను అమలు చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటున్నారు సీపీఎం నేతలు.